విన్నాను మాతా విన్నాను, ఇచ్చిన మాటలు తప్పుటే కాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకుల నేతలు నాడిరిగా ఈ యాదవులు ఎంత మదం ఎంత కావరం ఎంత పొగరు అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టగలిగిన నా మహిమయ్యేలా. భలే సుందరి భలే, అది నీ వలప తలప. ఆహురే మౌన మౌనంగా పలకరిస్తున్నావే నన్ను. నీ వంటి పుత్తడి బొమ్మను ఎక్కడా చూడలేదు ఇంతకు ముందు. అల్లుడు నా కొరకే సృజించినాడు నిన్ను. ఏమో నాకు తెలియదు, అంత కొత్తగా ఉంది. ఏమి నయగారం ఏమి రువారం, మధుర మంజులములైన నీ ముద్దు పలుకులు నా మనస్సును మత్తెక్కించుతున్నవి. ముక్త మోహనములైన నీ క్రీగింట చూపులు నా ఎదను కదిల్చి గిలిగింతలు పెట్టుతున్నది. భయపడకు, ఎలను నిన్ను చెరబట్ట మనసగుటలేదు. ప్రేమించుతున్నాను, శాశ్వతముగా నిన్ను నా దానిని చేసుకుంటాను. ఎంత కపటం ఎంత మోసం ఎంత వంచన, హరిహరాజులేని తేలి చూడలేని నా ఇల్లుకొచ్చి నా కనుగప్పి నా ఎదుటనే నీ ముత్తన తీర్చుకొని విత్తల విడగా దాటిపోగలననుకుంటేవా కుమతి? సర్వ యాదవ వీర మత్దేవ కుంభ పిశిత గ్రహలాల సోదగ్రమకు యవన సింగము నోట తలదూర్చి బ్రతికి బయటపడగలననుకుంటేవా? ఒరే మాయావి, నా వద్దు నా నీ ఇంద్రజాలం మహేంద్ర జాలమును చూడు, నీ మాయావంగర మహిమ ఏమవుతుందో చూడు. మహోదర, మృత్యువును కౌగలించకు. నాకా మృత్యు? ఎరుగవా, నేను మృత్యుం చేయడను. నరసురాసుర యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషుల చేయగాని, కచర భూచర జలచర జంతు జాలము చేయగాని, ఒక్క మాటలో పరిపంధులు చేయ ప్రయోగింపబడు ఏ మారణాయుధము చేతను నాకు మరణము లేదు. కారికడ్డంగా ఏమిటి బాపురే? తమ సహోదరులు మహోదరులు. అవునవు సహజ, నీవు శిఖసింధు గూర్జర గాంధారముల కొల్లగొట్టి ఆ రాజుల చెరబట్టి తెచ్చినావుగా. నేను వారి కిరీటముల చెడగొట్టి ఆ సువర్ణ మణిరత్నములతో చేయించినాను నీ కొరకే పాదమూనుటకు పాదపేచి. ఆవురే సహజ, నా ప్రతాప చిహ్నము ఈ చేవయే లేని చావను లేని జనపదార్థమా? కండలు తిరిగి మెండుగ బలిసి పోతరించి పొటకరించిన ప్రతి వీరుని వీపు నా పాద పీచి కావలే, పాదమూనగానే వాని వెన్నెముక పెళా పెళా విరగవలే. చీవలు 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 చీవలు. హరే కృష్ణ, భుజబలంలోనే కాదు బుద్ధిబలంలోనూ మాదే పై చేయి, తెలుసుకో. హెచ్చరిక, అనంత బలవంతులైన రాజాధిరాజులెందరో మా సామంతులు, హిమాలయ పర్వత శ్రేణిని 2000 యోజనాలుగా పరచుకున్న దశజాతి ముఠాలు మా కింకరులు, అట్టి శతాధిక సేనావాహిని నీపై దారి నడిపితే ఆహురే గ్రహణకు తెచ్చుకో. ఈ చీమలతో మీ పాముకు పట్టిన గతే నీకు పడుతుంది చూడు. వసుందర వసుందర మహోదర మహోదర మహోదర. ఎవరది? విషయలంపటుడవై కర్తవ్యమునే విస్మరించిన నీ నేనెలా జ్ఞాపకముంటాను? సహజ ఛీ, ఎవడురా సహజుడు? కపటోపాయంతో నీ సహజుని నిత్య నిలువున బూదిగావించిన ఆ నీచ యాదవుని పీచమడంచుటమాని నిర్వీర్యుడవై నిరంతర కామ పీడితుడవై కొట్టుమిట్టాడుచున్న నీవు నా సోదరుడవా? నేను నీ సహజుడనా? సహజ, ఏమిటా మాట? అవును, చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోలేని అప్రయోజకుడు. నాడు నా భస్మమును పిడికిట బట్టి నీవు పట్టిన ప్రతిన ఏమైనది? యవన జాతికి అగర్భశత్రువైన ఆ యాదవాధముని పట్టి పల్లార్చి వాని పచ్చినెత్తుట నా చిచ్చు చల్లార్చదనని ప్రగల్భములు పలికితివే, ఏమైనది నీ ప్రతాపం? సహజ, నా ప్రతాపము నీ శంకించుచుంటివా? గంధర్వుల గర్వమణిచినాను, కిన్నరుల కింకరులు చేసినాను, దేవదానవ ప్రముఖ వీరులనందరినో. పంచబంగాళమనర్చినావు, కాని నరుడు నలుసు అయిన ఒక యాదవునికి బెదరి పిరికి పందవై కూర్చున్నావు. సహజ, నేనా పిరికి పందను? నాకా బెదరు?
నీకు తెలియదా నేను అజరామరుడను? కాదు, చేవలే కా చావురా కా బ్రతికి ఉన్న జీవచ్చవ అనేది. అబల వ్యామోహంలో ఆత్మగౌరవం కోల్పోయిన అల్పుడవు, యవన జాతికే మాయని మచ్చగా నిలిచిన నీచుడవు. క్షమించు సహజ, క్షణిక దౌర్బల్యానికి లోనే కర్తవ్యమును విస్మరించిన మాట నిజం. నా ఆత్మను మేలుకొలిపావు, ఇక నీవు నిశ్చింతగా ఉండు. అన్న మాట చెల్లించి తీరుతాను, ఆ కృష్ణుని అంతు తేలుస్తాను, నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఎప్పుడు? ఎప్పుడోనా? ఇప్పుడే. సహజ పౌరుష గంభీర శౌర్యధనుల కాకరమైన యవన జాతి పరాక్రమోద్ధతిని జగద్విదితం చేస్తాను. ఆహురే సహజ, ఇప్పుడు నా సహజుడవనిపించావు, నిజమైన యవనుడవనిపించావు. విజయోస్ విజయోస్. బలవంతమైన సర్పం తలి చీమల చేత జిక్కి చావదే. పురే మహోదర, మీ చీమల వల్ల మా పాము చెప్పు చెదరలేదు, కనుక నీవు గ్రహణకు తెచ్చు. శతాధికమే కాదు సహస్రాధిక సేనావాహినులను మాపై దాడి నడిపిన మిడుతల దండు అగ్నిపర్వతం మీద పడినట్టే అవుతుంది. నా సహజుని ఆనలేదు గాని ఉన్నతో నీ శిరస్సీ పాటికి నా కరవాలమున కెరీ అయి నేల రాలి ఉండేది. అతడు రాయబారి మహోదర. ఇక మీరు వెళ్ళవచ్చు. వెళతాను, కాని ఒక్క మాట, కాలకంఠవర ప్రసాదైన కాలయవని చెనకడం మీ స్థలం కాదు. సర్వ యాదవ జాతిని సమూలంగా నాశనం చేయడం సత్యం, సిద్ధంగా ఉండండి. నారదా, ఈ దారుణము నేను భరింపదా. కపటోపాయముతో మా అన్నను పొట్టబెట్టుకున్న ఆ మాయావిని మట్టు పెట్టిన మరుక్షణమును గాని నా పగ తల్లారదు. ఎంత కాలము చెల్లిన చెల్లుగాక, ఎన్ని ఆటంకములు వచ్చిన వచ్చుగాక, సంకుల సమరమున యాదవాసముని హతమార్చి వాని అంగాంగములను ఖండ ఖండములుగా ఖండించి పొంగిన రక్తనాళములను త్రెంచి ఆ రుధిరధారలతో నా అగ్రజునికి తర్పణము గావించదా. ఇదే నా ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుండనైన నేను బలిసారభౌమ బహుకృత మణి స్థగిత మానేయ పీఠంపున దారపుత్రులు దండనుండ నిండు పేరోలగంబున్న సమయంపున చే నీచ పిండాశనుండగు భేతాళుండు అపహసించిన కథంబున కదా అఖిల రాజ కంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళ కపట మెరుగక మధు ప్రణయర సార్థ మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యై చెట్టతనమున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా అదే అపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహపీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించునురా ఒక్క మార్గం.